ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. విచారణలో రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టు జీ తెలుగు న్యూస్ సంపాదించింది. రిమాండ్ రిపోర్టులో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లు ఉండటం కలకలం రేపుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. విచారణలో రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో జీ తెలుగు న్యూస్ సంపాదించింది. రిమాండ్ రిపోర్టులో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లు ఉండటం కలకలం రేపుతుంది. మరోవైపు 2023 సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మై క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 నిందితుడుగా డుగ్యాల ప్రణీత్ కుమార్ ఎట్టు ప్రణీత్రావు, A2గా నాయని భుజంగారావు, A3గా మేకల తిరుపతన్న, A4గా రాధాకిషన్ రావు. ఈ నలుగురు నిందితులకు సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ వివరాలు, రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ అన్నిటిపై కూడా పొందుపరుస్తూ కోర్టులో దీన్ని దాఖలు చేయడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఇప్పటివరకు నమోదు చేసినటువంటి సెక్షన్ ప్రకారంగా ఐపీసీ 409, 427, 201, 120B, రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 3 ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ ప్రివెన్షన్ ఆఫ్ డామేజ్ యాక్ట్ 1985 అండ్ సెక్షన్ 65, 66, 70 ఆఫ్ ఐటీ యాక్ట్ కింద ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మొదటి నుంచి కొంతమంది విశ్లేషణ చేస్తూ గుండు వెంకట్రావు ప్రస్తుతం అతను పోలీసు విభాగంలో పనిచేస్తూ ఉన్నాడు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐడిగా ఉన్నాడు. గుండు వెంకట్రావుని విట్నెస్ కిందకి చేర్చడము, కునుమర్ల శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్ ఫోర్స్ చెందినటువంటి అధికారి, శ్రీ సారా సాయి కిరణ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ అధికారి, చంద్రశేఖర్ మారా తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ షేక్పేట ఎంఆర్ఓ కార్యాలయం సంబంధించి, బండారు శ్రీనివాస్ తహసీల్దార్ ఖైరతాబాద్ సంబంధించి ఈ ఐదుగురు వ్యక్తులని విట్నెస్ కిందికి చూపుతూ వీళ్ళు పంచేస్ అన్నిటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సాయి కిరణ్ గతంలో సెంట్రల్ జోన్ ఎస్ఐగా పనిచేశారు. ఈ సెంట్రల్ జోన్ ఎస్ఐ సారా సాయి కిరణ్ నే డీసీపీ రాధాకిషన్ రావు గతంలో తన డీసీపీగా ఉన్నప్పుడు ఒక ఎస్కార్ట్ వెహికల్ ని అరేంజ్ చేసి ఈ సాయి కిరణ్ ని అనేక చోట్ల నుంచి కూడా ఈ డబ్బులని రప్పించాడు. అతనికి తెలియకుండా ఇది ప్రముఖుల యొక్క వ్యవహారం అంటూ కూడా తనకు ఒక ఐఫోన్ సిమ్ కార్డ్ ఇప్పించి దీని ద్వారా వ్యవహారం నడిపించాలంటూ కూడా ప్రత్యేకంగా ఐస్ కార్డ్ ని పెట్టి మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి పేరును తెరపైకి తీసుకొస్తూ వెంకటరామరెడ్డికి చెందినటువంటి పార్టీ ఫండ్ కూడా ఎస్ఐ సాయి కిరణ్ నేతృత్వంలోనే రాధాకిషన్ రావు ఈ డబ్బుని హైదరాబాద్ నుంచి ఇతర నియోజకవర్గాలకు తరలించాడు అనే దానిపై కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. దీంట్లో శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, వెంకట్రావు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వీళ్ళందరినీ కూడా విట్నెస్ కిందకి చేరుస్తూ సారా సాయి కిరణ్ ని మాత్రం సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ గా ఉన్నప్పుడు ఏం జరిగింది, రాధాకిషన్ రావు ఏం వ్యవహరించమన్నాడు, ఏ రకంగా వ్యవహరించారంటే కూడా గవర్నమెంట్ వెహికల్స్ అన్ని కూడా సమకూర్చి దాని ద్వారా దివ్యచరణ్ రిటైర్డ్ ఎస్పీ, శివచంద్రారెడ్డి ఎట్ చరణ్ పార్ట్నర్ ఆఫ్ అసోసియేట్స్ ఆఫ్ వెంకట్రామరెడ్డి అండ్ మిస్టర్స్ రాజ్పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందినటువంటి డబ్బులని కూడా చెప్పిన విధంగానే అటు దివ్యచరణ్ రావుకి ఇటు వెంకటరామరెడ్డికి తరలించానంటూ కూడా తనే స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే 2017లో ఈ టాస్క్ ఫోర్స్ టీమ్ ని ఏర్పాటు చేశాము. దాంతో ప్రభాకర్ రావు చెప్పిన విధంగానే 2017లో ఈ టీమ్ ని ఏర్పాటు చేసి దాన్ని రాధాకిషన్ కి బాధ్యతలు అప్పగించామన్న ఒక విషయాన్ని కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. దీంట్లో అనేక విషయాలు ఒక్కొక్క కమిషనరేట్ నుంచి ఒకరొక్కరిని తీసుకుని దీని ద్వారా ఒక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులతో పాటు పోలీస్ వర్గాల్లో కూడా ఈ వర్గం నేతలు ఉండాలన్నట్టు కూడా పోలీసులందరూ కూడా దానికి ఫామ్ అయ్యి దాని ద్వారానే ఈ ఆపరేషన్స్ చేపట్టారనేది కూడా ఈ పోలీసు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. దుబ్బాక ఎలక్షన్ సందర్భంగా రఘునందన్ రావుకి చెందినటువంటి 1 కోటి రూపాయలు, మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా 3.50 కోట్లకు చెందినటువంటి బీజేపీ క్యాండిడేట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి డబ్బులు గాంధీనగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం, తర్వాత ఇన్స్పెక్టర్ మహేష్ రెడ్డి
ఏఎంఆర్ ఇన్ఫ్రా హూఇజ్ ఏ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ టీవీ9 కార్యాలయం ముందు 3.35 కోట్లకు చెందినటువంటి డబ్బులని సీజ్ చేశామని, 22 లక్షలు రాజ్ కుమార్ ఆఫ్ తార్నాకా నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న మీ డబ్బులంటూ కూడా వరుసగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేసుకుంటూ ఈ వివరాలన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీనిలో దివ్య చరణ్ రావు ఎస్పీగా పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారి పేరు కూడా వెలుగులోకి వచ్చింది. అతను కూడా ఈ బీఆర్ఎస్ కి ఫండింగ్ చెందినటువంటి డబ్బులు కూడా హ్యాండ్ ఓవర్ చేశామంటూ కూడా స్వయంగా రిమాండ్ రిపోర్ట్ రాధాకిషన్ రావు ఒప్పుకోవడము, ఆ రిమాండ్ రిపోర్ట్ ప్రస్తుతం రీతెలుగు స్క్రీన్ పైన ప్రసారం అవుతా ఉంది. ప్రత్యక్షంగా ఈ రిమాండ్ రిపోర్ట్ తో ఇప్పటి వరకు రాధాకిషన్ రావు జరిపినటువంటి అన్ని దందాలని ఈ ప్రస్తావనకి తీసుకొచ్చి అవన్నీ కూడా అతని స్టేట్మెంట్ రూపంలో కన్ఫెషన్ ఇచ్చిన తర్వాత కాపీస్ అన్ని కూడా ఈ రోజు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ లో ఇప్పటి వరకు రాధాకిషన్ రావు జరిపినటువంటి అన్ని అంశాలు దీంట్లో పొందుపరుస్తూ ఈ వివరాలు కోర్టుకు తెలియజేయడం జరిగింది. రవిచంద్ర అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతుంది, అంటే వారిని ఎప్పుడు కస్టడీలోకి తీసుకుని ఉన్నారు, ఇంకా ఈ వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? రాధాకిషన్ రావు మొదటి రిమాండ్ రిపోర్ట్ లోనే బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే టీమ్స్ ఏర్పాటు చేయడము, యాక్టివిటీస్ చేయడము, ఈ ఆపరేషన్స్ తీస్తున్నామంటూ కూడా స్వయంగా తనే ఆ విషయాన్ని పోలీసు వెల్లడించడం జరిగింది. ఇప్పుడు సెకండ్ రిమాండ్ రిపోర్ట్ లో వెంకటరామరెడ్డి గతంలో ఐఏఎస్ కలెక్టర్ గా ఉండి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి, గతంలో ఎస్పీ హోదాలో ఉన్నటువంటి దివ్య చరణ్ రావు అనే అధికారి, అతనికి వెంకటరామరెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి రాజ్ పుష్పకు చెందినటువంటి మరో వ్యక్తి కలిసి ఈ డబ్బులని నిత్యం బీఆర్ఎస్ నాయకులవి ఒక ఎస్కార్ట్ వెహికల్, అది కూడా సెంట్రల్ జోన్ కి చెందినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వెంకటరామరెడ్డి డబ్బులు అటు ఇటు తరలించడము, నియోజకవర్గ ఓటర్లకు అందించడము, మిగతా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఈ డబ్బులే అందించడము, దివ్య చరణ్ రావు ఎస్పీ కూడా ఇవే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. వాటన్నిటిపైన దృష్టి పెట్టి మాజీ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి, అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి దివ్య చరణ్ రావుకి, రాజ్ పుష్పకు చెందినటువంటి మరో వ్యక్తికి వీరందరూ కూడా త్వరలో నోటీసులు ఇచ్చి పిలిపించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిపై వస్తున్నటువంటి ఆరోపణలు, వారిపై ఉన్నటువంటి అభియోగాలపై కూడా ప్రత్యేకంగా పిలిపించి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు విచారణలో సంచలనాలు బయటపడుతున్నాయి. విచారణలో రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్ జీ తెలుగు న్యూస్ సంపాదించింది. రిమాండ్ రిపోర్ట్ లో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లు ఉండడం కలకలం రేపుతుంది. మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ ను అస్త్రంలో వినియోగించినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలో రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.